ఓం శ్రీమా త్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం వారికి ఈ వారం గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగనున్నాయి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రానికి చెందినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి ఒకటి రెండు మూడు పాదాల వారందరూ కూడా తులారాశికి చెందినవారే ఉంటారు ఇక ఫలితాలు చూసుకున్నట్లయితే వారి ప్రతిభా పాటవారు ఈ వారంలో వెలుగులోకి వస్తాయి పురస్కారాలను అందుకుంటారు ప్రముఖులతో సంబంధాలు కూడా బలపడతాయి కొత్త ప్రయత్నాలకు మీరు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తారు అప్రయత్నంగా అవకాశాలు కూడా వాటంతట అవే కలిసి వస్తాయి ఖర్చులు సామాన్యంగా ఉంటాయి పొదుపు పథకాలపై దృష్టి పెడతారు సంపాదించినటువంటి ధనాన్ని వృధా చేయకూడదు అనే ఆలోచన మీలో కలుగుతుంది ప్రైవేట్ సంస్థల్లో పొదుపు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆది శని వారాలలో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి ఏ పని కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ శ్రీమతి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు శని ఇంకా ఆదివారాలలో వాయిదా వేసుకుంటే మంచిది అని సూచించటమైనది బంధుమిత్రుల రాకపోకలు మీకు అధికమవుతాయి ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది తులారాశికి చెందినటువంటి వారికి నిరుద్యోగస్తులకు ఉద్యోగ యోగం కూడా సూచిస్తోంది తులారాశికి చెందినటువంటి నిరుద్యోగస్తులకు ఉద్యోగ యోగం సూచిస్తోంది అధికారులకు అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి వ్యాపారాలు ప్రోత్సాహంగా సాగుతాయి సరుకు నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మికత పెంపొందుతుంది సేవా సంస్థలకు మీరు తగినంత సాయాన్ని అందిస్తారు ఈ వారం కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులలో రుణాలు చేస్తారు మీరు ఆరోగ్యం విషయం పట్ల తగిన శ్రద్ధ వహించవలసి ఉంటుంది కొన్ని నిర్ణయాలపై ఆలోచనలో పడతారు విద్యార్థులు నిరుద్యోగులు మరింత శ్రమించవలసి ఉంటుంది అప్పుడే మీకు మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి వ్యాపారాలు సామాన్యంగానే కొనసాగుతాయి ఉద్యోగాలలో పరిభారం పెరుగుతుంది కళారంగం వారికి కొత్త సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది వారం మధ్యలో శుభవార్తలు కూడా సూచిస్తున్నాయి వాహన యోగం కూడా సూచిస్తోంది మరిన్ని అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందటానికి తులారాశివారు ఈ వారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించవలసి ఉంటుంది పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయటం వల్ల మీకు మరింత శుభం చేకూరుతుందని తెలియచేయటమైనది అలాగే నిత్య దైవారాధన నిత్య దీపారాధన క్రమం తప్పకుండా చేసుకోవడం వల్ల మీకు మరిన్ని సత్ఫలితాలు కలుగుతాయని సూచించటమైనది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ